సో నాకు ఒకరు ఐశ్వర్య చెప్పినారు, దీని ఎక్కడికి బయటకు వెళ్తున్నాం ఒక ఈవెంట్కి సర్కార్ రాజ్ టైంలో. షీ వాజ్ హేటింగ్ టు గెట్ డ్రెస్డ్ అప్, ఎందుకంటే డ్రెస్ ఇవ్వతే ఐశ్వర్య డ్రెస్ బాగాలేదంటారు, మేకప్ లేకపోతే అందంగా లేదంటారు, లేకపోతే ఏంటి అది ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు యూఆర్ అండర్ స్క్రూటినీ. ఎందుకు అన్నిటికన్నా అందమైన అమ్మాయి అని ముద్ర పడిపోయింది కాబట్టి ఇంక చచ్చినట్టు అన్ని ప్రతి నిమిషం అందంగా ఉండాలి బయటకు వెళ్తే అని షీ వాజ్ గెటింగ్ ఇరిటేటెడ్ అండ్ కర్సింగ్ హర్ బ్యూటీ, ఎందుకంటే ఆ పర్టిక్యులర్ టైంలో అనిపిస్తుంది దానికి. ఐశ్వర్య రాయ్ తోటి నేను ఫస్ట్ టైము చాలా దగ్గరగా కూర్చుని మాట్లాడుతున్నాను. షీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్, ఆబ్వియస్లీ ఎవ్రీబడీ నోస్. నేను మాట్లాడుతున్నప్పుడు ఐశ్వర్యకు ఒక హ్యాబిట్ ఏంటంటే, తను మాట్లాడుతూ ఉంటే షీ లావ్స్ మోర్ దెన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. అందుకని చాలామంది ఫేక్ అనుకుంటారు ఐశ్వర్యని, చాలా ఫేక్ ఫేక్ అంటే ఏంటో దానికి అర్థం కాదు. ఎందుకంటే తను చెప్పిన దానికి మీరు రియాక్ట్ అవ్వాలి, మీరు రియాక్ట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఒక ట్రిగర్ లాగా తను రియాక్షన్ ఇస్తుంది ఐశ్వర్య. నేను చెప్పేది ఏంటి, ఇంత గొప్ప అందగత అనేది ప్రపంచంలో లేదు అనే రెప్యుటేషన్ ఉండి తను నవ్వినప్పుడు ఏదో ఒక యాంగిల్లో నాకు గట్టిగా నోరు తెరిచి నవ్వుతూ ఉండే, ఐ కెన్ సీ హర్ టాన్సిల్స్ ఆ పర్టిక్యులర్ యాంగిల్లో. అండ్ ఐ వాజ్ సో డిసప్పాయింట్, అంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అవి ఉంటాయని తెలుసు కానీ అది మీ స్టిల్లో చూడలేదు, పిక్చర్లో చూడలేదు ఎప్పుడు, దట్ ఈస్ కవర్డ్ బికాస్ ద హోల్ పాయింట్ ఆఫ్ సినిమా ఈజ్ టు ప్రెజెంట్ అన్ యాక్టర్ గొప్ప యాంగిల్ ఇది, ఇంత అంత గొప్పగా కనిపిస్తుంది, ఇంత అందంగా కనిపిస్తుంది. పుట్టినరోజులో మీ ప్రమేయం లేదు, మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని కావాలని పుట్టించలేదు, ఒక యాక్సిడెంట్గా మీరు పుట్టారు కానీ మిమ్మల్నే కనాలని వాళ్ళు ఏం ప్రోగ్రామ్ పెట్టుకోవాలి, సో దానికి మీ కాంట్రిబ్యూషన్ అనేది లేదు. మీ కాంట్రిబ్యూషన్